ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తొలిసారి అదరగొట్టింది. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిన ధోని సేన పంజాబ్పై గర్జించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, డూప్లెసిస్, అజయ అర్ధశతకాలతో అదరగొట్టిన వేళ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలోనే ఛేదించింది. వాట్సన్, డూప్లెసిస్ జోడి తొలి వికెట్కు అజేయంగా 181 రన్స్ జోడించారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం విశేషం. 2013లో పంజాబ్ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ధోని సేన మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫీట్ రిపీట్ చేసింది. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓ దశలో 17 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 152 పరుగులతో పటిష్టంగా ఉన్న పంజాబ్ 190కి పైగా పరుగులు చేసేలాగా అనిపించింది. కానీ 18 ఓవర్లో షార్దుల్ ఠాకూర్ వరుస బంతుల్లో పూరన్, కేఎల్ రాహుల్ వికెట్లను తీశాడు. 17 బంతుల్లో 33 రన్స్ చేసిన పూరన్, 52 బంతుల్లో 63 రన్స్ చేసిన రాహుల్ వెనువెంటనే అవుట్ అవడంతో పంజాబ్ చివరి 4 ఓవర్లలో 37 రన్స్ మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్ల్లో తడబడిన షేన్ వాట్సన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. ధోని తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ 11 ఫోర్లు 3 సిక్స్లతో 53 బంతుల్లోనే 83 రన్స్ చేసి పంజాబ్ బౌలర్లను హడలెత్తించాడు. మరో ఎండలో డూప్లెసిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ కావొద్దనే పట్టుదలతో ఆడి 11 ఫోర్లు 1 సిక్స్ బాది 53 బంతుల్లోనే 87 రన్స్ బాదాడు. మరో బ్యాట్స్మెన్ బరిలోకి దిగాల్సిన అవసరం లేకుండా వీరిద్దరే చెన్నైను గెలిపించారు. ఈ జోడిని విడదీయడానికి పంజాబ్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 6వ స్థానానికి చేరుకోగా పంజాబ్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. చూసారుగా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.